ఎందుకు ఆపుతుంది శరీరం, ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శరీరం ఒక్కటే కనిపిస్తుంది వాళ్ళకి, కాబట్టి మన శరీరంలో మనం ఆపుతా ఉన్నాం. ప్రతిసారి ఏదో దానికి ఏం ఉద్యమకారిని కాదు, ఆయమేం టెర్రరిస్ట్ కాదు, ఆయమేం పెద్ద వేల మందితో పోవట్లేదు. ఈ రోజు అయితే అసలు ఎవరూ లేరు. ఆమె కారులో ఒకటే సిట్టుకుపోతాంది. ఎందుకు ఆపాల్సి వచ్చింది శరీరంలో మనం? సిట్టుకుపోయి ప్రశ్నించినంత మాత్రాన ఏమవుతుంది? ప్రభుత్వం అసమర్థత, గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అయినాయి, చాలా చాలా రకాలుగా ప్రభుత్వం అలసత్వము, అసమర్థత ప్రభుత్వం. అయితే ప్రశ్నించే గొంతు ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇంట్లో నుంచి బయటికి పోనీయరా? ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా? ఎక్కడికి పోవాల్సిన పని లేదా? మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. ఎప్పుడు చూసినా పోలీస్ వ్యాన్ బయట పెట్టింటారు, చుట్టూ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టిస్తారు. ఆమె ఏమన్నా గొడవలు చేస్తుందా? ఆమె ఎవరి కోసం పోరాడుతుంది? ప్రజల కోసం పోరాడుతుంది, పిల్లల కోసం పోరాడుతుంది, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది. అంటే పోరాడే గొంతును, ప్రశ్నించే గొంతును ప్రశ్నిస్తారా? అసలు ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాను ప్రభుత్వం. ఈ రోజు కూడా నేను పోలీస్ స్టేషన్ లో అదే అడిగాను. నాకు కూతురు చూసిపోతాను, నేను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని అడిగాను. దానికి జవాబు లేదు. బంజారా పోలీస్ స్టేషన్ పోయి అడగండి, ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు. అంటే ఎందుకు అరెస్ట్ చేసినారో కూడా చెప్పలేని స్థితి పోలీస్ వాళ్ళకి ఉంది అని కూడా ఉంది అని అడుగుతా ఉన్నాను. ఈరోజు శర్మిలమ్మ నిరుద్యోగ సమస్య మీద ఆమె పోరాటం చేసింది, స్టార్టింగ్ మొదలు పెట్టింది, ఆమె పోరాటం ఉద్యమానికి తీసుకొచ్చింది. ఆమె ఈ రోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రోజు మీటింగులు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి. శర్మిలమ్మ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, శర్మిలమ్మ ధర్నా చేయడానికి కానీ ఎందుకు శర్మిలమ్మను అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు శర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటకు పోనీయట్లేదు? అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేస్తా ఉన్నారా? అంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదా? పోలీసులు దండింగ్ మంది వచ్చి దౌర్జన్యం చేస్తా ఉన్నారు, వ్యాన్ లో ఎక్కించకుండా చేస్తా ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది, మీద పడతా ఉంటే ఆవేశం రాదా? ఈ రోజు నాకు కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్ లో. ఈ రోజు మీరందరు చూస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ లో జరిగింది ఏంటి? 10 మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఏడబడితే ఆడ పట్టుకుంటా ఉన్నారు, ఏడబడితే ఇచ్చేస్తా ఉన్నారు. మరి అటువంటిప్పుడు నాకు ఇది రాదా? మిమ్మల్ని అందరూ ఇప్పుడు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తుంది, ప్రజల కోసం ఆమె వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది. అవి ఫిల్ఫిల్ కావాలని వచ్చింది, ప్రజల కోసం వచ్చిందా? ఈరోజు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల అది సాధ్యమా? ఎవరి కోసం చేసింది? ఎందుకోసం చేసింది? ఎందుకు ఆమె ప్రశ్నిస్తా ఉంది? ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు. నిజాన్ని చూపించండి, ప్రజల కోసం మీరు కూడా పోరాడండి. మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు. న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అని అనిచేస్తారు? ప్రభుత్వాలు అనేది ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దానికి సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం. ఎందుకు ఎంతకాలం ఆపేస్తారు ఆమెను? ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తారు? ఎంతకాలం ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసులు 10 మంది ఆడ పోలీసులు 10 మంది మగ పోలీసులు వచ్చి ఇంట్లో వదిలిపెట్టిపోవడం ఇది ధర్మమా? ఇది న్యాయమా? న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా? ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ. మిమ్మల్ని అందరూ కూడా చేతులకి ముక్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీడియా కరెక్ట్ గా చూపించండి, ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, మీరు కూడా నిలబడండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజాలు చూపించండి, ప్రజల కోసం మీరు కూడా పోరాడండి, ప్రజల కోసం మీరు కూడా నిలబడండి. ఈరోజు శరీరంలో మా డ్రైవర్ను కొట్టారు, గన్మెన్లను కొట్టారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాగేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళకి పోలీసులు అయితే తప్పు చూపించరు. మీరు ఈరోజు శరీరంలో అట్లా అనిందో లేదా నేను చెయ్యి అట్లా అన్నాను అదే చూపిస్తున్నారు. కానీ కొట్టాలనే ఉద్దేశం శరీరంలోకు లేదు, నాకు లేదు. నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అసమర్థ ప్రభుత్వం కాకుండా, ఏదంటే అది నియంత్ర ప్రభుత్వం కాకుండా ప్రజల కోసం పనిచేయమని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉన్ని లేని కేసులు పెట్టి చేయకుండా మంచికి మేలుకు నిలబడమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీడియా వాళ్ళకి మీకు కూడా విజ్ఞప్తి. పోతుంది, సిట్టుకు పోతుంది, ప్రశ్నించి వస్తుంది, అడిగి వస్తుంది, అంతే కదా. దానికి సొల్యూషన్ వెతకాల్సిన ప్రభుత్వం. శర్మిలమ్మను అరెస్ట్ చేసుకుంటా తీసుకుపోయి పోలీసు స్టేషన్లలో పెట్టి ఇంటికాడ పెట్టి చాలా తప్పు, ఇది రిడిక్లస్. ప్రతిపక్షం చేసే ధర్నాలకైనా ఇంకోటైనా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలా ప్రభుత్వం? తీసుకోవాలా? వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాల్సిన ప్రభుత్వం, సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం. ఈరోజు కేవలం ప్రతి ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, ఇంటికాడ పెట్టడం తప్పు, ఇది చాలా ఇది కాదు, మంచిది కాదు, న్యాయం కాదు.